ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో మనమందరము మోకరించి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, దేవా, మీకు వందనములు తండ్రి. మీ యొక్క నామమును కనపరిచినట్లు, మీకు మహిమార్థంగా మేము జీవించినట్లు తండ్రి, మమ్మల్ని మేము సిద్ధపరచుకొని చుండగా తండ్రి, ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మీకు వాక్యంలో మేము ఎదగాలి, మీకు వాక్యంలో మేము పరిపూర్ణులు అవ్వాలి తండ్రి. మిమ్మల్ని గర్వంగా ఇదిగో వీళ్ళు నా పిల్లలు అని చెప్పుకునేలాగా తండ్రి మేము బ్రతకటకు సహాయం చేయండి. ప్రభువా, మీ అందే తండ్రి మేము ఆధారపడి మీలో జీవించుటకు, మీలో బ్రతుకుటకు సహాయం చేయండి. మీకు ఇష్టం లేని ఏ పని కూడా చేయకుండా సహాయం చేయండి. మీరే మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బ్రతకనియండి తండ్రి. మీ వాక్యములో మమ్మల్ని ఎదుగ చేయండి తండ్రి. క్రీస్తు నామములో అడిగి వేడుకొని చిరాం తండ్రి, ఆమెన్. పాట పాడుకుందామండి. పాత నిబంధనలో ఇశ్రాయేలు దేవుడు చూరెను, దశమ భాగం కృత నిబంధనలో క్రైస్తవులందరూ చేయవలసినది సజీవయాగం, శరీరయాగం. దేవా, నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ కవనికై అర్పితం. దేవా, నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా, నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుకగ నీ సేవలో అలిసి పొలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో
అలసి సొలసి పోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై సమర్పితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. ఆ కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా కాలము మై చరణములా చింతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణములా చింతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. రము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. కోసం చావైతే ఎంత గొప్ప లాభం, నా వరకైతే బ్రతుకుట నీకోసం. చావైతే ఎంత గొప్ప లాభం, నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. గడిచిన వారం మనము 7వ అధ్యాయము 8వ అధ్యాయము మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాము ప్రసంగి. ఈరోజు మనము 9-10 అధ్యాయాలు మనము చదువుకుందాము. 7:8లో మనము చదువుకున్న విషయాన్ని ఒకసారి మనము నెమరు వేసుకుందాము. 7వ అధ్యాయంలో మంచి పేరు కలిగిండు, క్షమాపణ గుణము కలిగిండు, జ్ఞాని అయ్యిండు, జ్ఞాన సంపద కష్టముతో కూడినది. మరియు 8వ అధ్యాయంలో రాజును గౌరవించాలి, దేవుని నడుపుదల ప్రకారము నడవాలి, సమృద్ధి కలిగిన దుష్టులతో కలిసి నివసించుట కంటే పేదలైన దేవుని భక్తులతో నివసించుట మేలు. ఈరోజు 9-10 అధ్యాయాలు చదువుకుందాము. 1-9 నీతిమంతులను, జ్ఞానులను, వారి క్రియలను, దేవుని వశమును, సంగతిని, స్నేహము చేయుటను, ద్వేషించుటను మనుషుల వశమున లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనసు నిలిపి నిదానింపబోనుకొంటిని. సంభవించినవి అన్నీయు అందరికీ ఏకరీతిగానే సంభవించును,
నీతిమంతులకును దుష్టులకును మంచి వారికిని పవిత్రులకును పవిత్రుల అపవిత్రులకును బలులర్పించు వారికిని బలునర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచివారికి ఎలాగునో పాపాత్ములకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకొను వారికి లాగునను ఒట్టుకు భయపడు వారికిని అలాగుననే జరుగును. అందరికిని ఒక్కటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు చెడుతనముండును. తర్వాత వారు మృతుల యొద్దకు పోదురు. ఇదియును దుఃఖకరము. బ్రతికియుండు వారితో కలిసి మెలిసియున్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు కదా. బ్రతికియుండు వారు తాము చత్తురనియు ఎరుగుదు. అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరబడి ఉన్నది. వారికి ఇక ఏ లాభమును కలగదు. వారిక ప్రేమిప్పరు పాగుపెట్టుకొనరు. అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికి ఇక నేనెప్పటికీ నీ వంతు లేదు. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము. ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకుని దాని అంతటికీ అదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోయి పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు. బలము గలవారు యుద్ధమునందు విజయమందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు. బుద్ధిమంతుల గుట వలన ఐశ్వర్యము కలుగదు. తెలివిగల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులెరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచి తిని ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను. దాని యందు కొద్ది మంది కాపురం ఉండరి. దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల యొక్క బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను వారును ఆ బీదవాణిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. కాగా నేను ఇంట్లను కొంటిని బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును. వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు. బుద్ధిహీనులలో ఏలువానికి బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. 10వ అధ్యాయము. బుక్క వాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడ్డ వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచి నెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును. బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గురించి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయును. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు
తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా చేయును. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచి తిని ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు గనులు క్రింద కూర్చుండుటయు పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అరుగుపడెను. గొయ్యి త్రొవ్వువాడు దానిలో పడును కంచె కట్టువానని పాము కరుచును. రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. మంత్రపు కట్టులేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు. జ్ఞానిని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును. వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనము. కలగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనుడు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు. ఊరికి పో త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. దేశమా, దాసుడు నీకు రాజై ఇండుటయు ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై ఇండుటయు నీకు అశుభము. దేశమా, నీ రాజు గొప్ప ఇంటివాడై ఇండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువారై ఇండుటకు నీకు శుభము. సోమరితనము చేత ఇంటి పైకప్పు దిగబడి పోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేదురు. ద్రాక్ష రసపానము వారి ప్రాణమునకు సంతోషకరము. ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు. నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలైనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. 9:10 నీతిమంతునికి దుష్టునికి ఒక్కటే గతి సంభవించును, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్నటువంటి కుక్క మేలు. తర్వాత బలము కంటే జ్ఞానము మంచిది అన్న విషయాలను మనము చదువుకున్నాము. 10వ అధ్యాయంలో జ్ఞానము, మూఢనమ్మకము, సోమరితనము, ఐశ్వర్యము అను వాటిని గురించిన ఉపదేశములను మనము చదువుకున్నాము. ఇందులో 10వ అధ్యాయంలో సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడి పోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును, గొవ్వు తవ్వువాడు దానిలో పడును, కంచె కట్టువాడిని పాము వాని కరచును. ఇలాంటి విషయాలు చాలా కొంచెము ఆలోచన చేయవలసినటువంటి మాటలు. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును అని అంటే, ఎవరైతే ఒక మనిషి యొక్క బాగోగులను ఆలోచింపగా వాడు నాశనమైపోవాలి, వాడు చచ్చిపోవాలి, వాడు బ్రతకూడదు అని ఎవరైతే అనుకుంటారో, అలాంటి వారి కొరకు పన్నాగాలు పండుతారో, అలాంటి వారి కొరకు గుంటలు తవ్వుతారో, వారు ఎవరైతే తవ్వారో వారే అందులో పడడము మనము చాలా సందర్భాల్లో మన సొంత జీవితాల్లో కూడా అది మనం గమనించగలము. కాబట్టి అటువంటి ఆలోచన లేకుండా బలము కంటే జ్ఞానము గొప్పదని, ఈ భూలోకమును నమ్ముకున్నట కంటే దేవుని నమ్ముకోవడము గొప్పదని, చెడును, సోమరితనమును, బద్ధకమును, బుద్ధిహీనతను విత్తకూడదని ఇలాంటి విషయాలు మనం నేర్చుకున్నాము. మూఢత్వము, సోమరితనము లాంటివి కూడా అసలే మనకు ఉండకూడదని మనము జాగ్రత్త పడాలి.
ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకున్నాము. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్నటువంటి దేవ, మీకు వందనములు తండ్రి. మీరు లేకుండా మా జీవితాలలో ఏది ఉన్నా కూడా అది వ్యర్థమే అవుతుంది తండ్రి. మరి అనుభవజ్ఞుడైనటువంటి సొలొమోను గారి చేత మరి మీరు రాయించినటువంటి ఈ యొక్క విషయాలను బట్టి మీకు వందనములు స్తోత్రములు ప్రభువ. మేము తండ్రి ఇంకా అనేకమైనటువంటి మీ యొక్క విషయాలను మేము నేర్చుకోవాలి. మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మకు బుద్ధి కలగజేయండి. మమ్మల్ని తండ్రి మీరు ఆత్మీయంగా బలపరచమని, మీ యొక్క నామాన్ని చదువుకుంటున్న ప్రతి వారికి కూడా తండ్రి మీరు కావలసిన విజ్ఞానం దయచేయమని క్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.